మరో రెండు రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు కొత్త మేయర్ డిప్యూటీ మేయర్లు రానున్నారు ఇప్పటికే ఈ పదవిపై పలువురు ఆశావాహులు ఖర్చుప్లు తువాలు వేసుకుని మాదంటే మాదనేస్తున్నారు ఇదిలా ఉంటే ఇటీవల తెలంగాణ భవన్ నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ మేయర్ పదవి అంశంపై క్లారిటీ ఇచ్చేశారు మేయర్ ఎన్నిక ఫిబ్రవరి పదకొండున ఉదయం పది గంటలకు కార్పొరేటర్లుగా గెలిచిన పార్టీ నేతలు ఎక్స్ అఫీషియో సభ్యులు తెలంగాణ భవన్ చేరుకోవాలని అక్కడి నుంచి బస్సులో బల్దియా భవనానికి వెళ్లాలని చెప్పారు ఈ సందర్భంగా తాను సీల్డ్ కవర్ లో పేరును ఖరారు చేస్తానని చెప్పారు దీంతో కవర్ లో ఎవరు అన్నది క్వశ్చన్ మార్క్ గా మారింది ఇదిలా ఉంటే మేయర్ పదవికి ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అనే పరిస్థితి ఇలాంటివేళ అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుందని చెబుతున్నారు ఇదే ఇప్పటి ఉన్న అంచనాల్ని మార్చినట్లుగా తెలుస్తుంది తొలుత గ్రేటర్ మేయర్ పదవిని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళా కార్పొరేటర్ కు కట్టబెట్టాలని భావించారు అనంతరం చోటు చేసుకున్న సామాజిక సమీకరణాలతో నిర్ణయం మారినట్లుగా తెలుస్తుంది మరి ముఖ్యంగా మంగళవారం రాజ్యసభ సభ్యుడు టిఆర్ఎస్ సీనియర్ నేత కేకే ప్రగతి భవన్ కు వెళ్లడం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడంతో సమీకరణాలు మారాయన్న మాట బలంగా వినిపిస్తుంది గతంలో తనకు ఇచ్చిన మాటను గుర్తు చేయడంతో పాటు తన కుమార్తె గద్వాల విజయలక్ష్మికి మేయర్ పదవిని కట్టబెట్టాలన్న మాటను అడిగినట్లుగా చెబుతున్నారు కేకే విన్నపానికి సిఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది ఒకంత ఉత్కంఠతో ప్రగతి భవన్ కు వెళ్లిన కేకే తిరిగి వచ్చిన తర్వాత మాత్రం మాంచి జోష్ లో ఉన్నట్లు తెలుస్తుంది తన కుమార్తె గద్వాల విజయలక్ష్మికి మేయర్ కుర్చి ఖాయమన్న భావనలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించడంతోనే పదవి ఖరారైందన్న మాట వినిపిస్తుంది ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన రాజకీయ అంశాలు కారణంగా ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం బీసీలకు రాజాధికారం దక్కలేదన్న ఆగ్రహం తెలంగాణలో ఉంది దీనికి తోడు బీజేపీ బీసీలకు పెద్దపీట వేయడమే కాదు తెలంగాణలో బలమైన సామాజిక వర్గాల్లో ఒకటైన మున్నూరు కాపుకు చెందిన బండి సంజయ్ ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బీజేపీ ఎంపిక చేసింది బీజేపీ గలాన్ని బలంగా వినిపించే ఎంపీ అరవింద్ తో పాటు సీనియర్ నేత లక్ష్మణ్ సైతం ఇదే సామాజిక వర్గానికి చెందిన నేత అన్నది మర్చిపోకూడదు దీంతో ఇదే సామాజిక వర్గానికి చెందిన గద్వాల విజయలక్ష్మిని మేయర్ ను చేస్తే బీసీలకు సముచిత ప్రాధాన్యతను టిఆర్ఎస్ ఇస్తుందన్న మాట బలంగా వెళ్తుందన్న ఆలోచనలో పార్టీ అధినాయకత్వం ఉందని చెబుతున్నారు ఈ కారణంతోనే ఈ కారణంతోనే గద్వాల విజయలక్ష్మికి మేయర్ పదవిని అప్పజెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న మాట బలంగా వినిపిస్తుంది